హరే కృష్ణ భగవంతుణ్ణి సులభంగా ఎలా గుర్తు పెట్టుకోవచ్చు గుర్తు పెట్టుకోవాలంటే ఎలాంటి పనులు చేయాలి భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుచున్నారు కౌంతేయ తత్కురుష్వామదర్పణం యత్ కరోషి యదస్నాసి ఎజ్జహోషి దదాసియత్ ఎ తపస్యసి కౌంతేయ తత్ కురుశ్వామ భావం ఓ కౌంతేయ నీవు దేని చేయుదువో దేని భుజింతువో దేనిని హోమం చేయుదువో దేనిని దానం చేయుదువో నీవు ఏ తపస్సు చేస్తున్నావో వాటిని అన్నింటినీ నాకు అర్పణముగా చేయుము అంటే చేసే పని యొక్క ఫలితం భగవంతునికే అలాగే ప్రతి పని కూడా భగవంతుని కోసమే చేయడం ప్రతి భక్తుని యొక్క పని ఏమిటంటే చివరి వరకు భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవడమే ఇదే సాధన చివరి వరకు అంటే మరణ సమయం వరకు కూడా అని అర్థం లేకపోతే చేయలేము ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృష్ణుణ్ణి మరిచిపోకుండా ఉండేటట్లు మనం మన జీవితమును తయారు చేసుకోవాలి ఇది మన కర్తవ్యం అది ఎలా సాధ్యం అవుతుంది అదే భగవంతుడు ఇక్కడ మనకి సలహా ఇస్తున్నాడు చూస్తే మన దేహ పోషణకి మనం ఏదో ఒక పని మాత్రం చేయవలసిందే కదా ఇక్కడ కృష్ణునికి అది తన కోసమే చేయమని చెబుతున్నారు ఉదాహరణకి మనం ఆహారం తినడం సహజం అదేదో కృష్ణునికి అర్పించబడిన ఆహారం అంటే నైవేద్యముగా పెట్టి ప్రసాద రూపంలో తీసుకుంటే సరే మరి ప్రతిసారి వండినప్పుడు నైవేద్యం పెట్టవచ్చా అని ప్రశ్న ప్రతిసారి పెట్టవచ్చు అదే యదస్నాసి అని అలాగే నాగరికుడు వివేకవంతుడు చేసే ఏదైనా ధార్మిక పనులైనా లేదా వ్యాపారం కావవచ్చు ఉద్యోగం కావవచ్చు అవి భగవంతుని తృప్తి కోసం చేయాలి అయితే అవి మొత్తానికే భౌతికమలై ఉంటాయి అనే ప్రశ్న రావచ్చు భౌతికములై ఉంటాయి మరి వాటిని భగవంతుని కోసం ఎలా చేయాలి అనే ప్రశ్న రావచ్చు అలాంటప్పుడు కనీసం వాటి ఫలితములలో కొంతవరకు భగవంతునికి భగవంతుని మందిరాలకు దానం ఇచ్చి ఆ భౌతిక ఫలితాన్ని ఆధ్యాత్మికం చేసుకోవాలి అప్పుడు అది కనీసం భగవంతుడు చెప్పినట్లు మదర్పణం అవుతుంది ఇది చాలా ప్రేమయుత భక్తితో అర్పించాలి దీనినే అర్చన అని అంటారు అలాగే ధ్యానం చేయాలి అని అనుకుంటే హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని భగవంతుని కోసం సాధన చేయాలి ఈ సాధన వలన మనం ఇరవై నాలుగు గంటలు కూడా భగవంతుణ్ణి మరిచిపోకుండా ఉండగలం భగవద్గీత ఆరవ అధ్యాయం నలభై ఏడవ శ్లోకంలో చెప్పబడినట్లు योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धवान् भजते यो मां समेयुक्ततमो मतः योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धवान् भजते यो मां समेयुक्ततमो मतः अन्ते అత్యంత శ్రద్ధతో భగవానుని భావనలో ఉండేవాడు ఎల్లప్పుడూ భగవంతుననే స్మరించేవారు భగవంతుని దివ్య సేవ చేసేవారు యోగులలో ఉత్తముడు అవుతారు ఇక్కడ ఒకటి కేవల భక్తి అంటే శుద్ధ భక్తి ఇలాంటి భక్తిలో భక్తుడు ఏమి చేసినా కూడా కేవలం భగవంతుని తృప్తిపరచడానికే చేస్తాడు ఇంకొకటి నిష్కామ కర్మ ఇందులో ఎలా ఉంటుందంటే పని చేసి దాని ఫలితమును భగవంతునికి అర్పిస్తారు కానీ ఈ శ్లోకంలో మనకి ఈ రెండు రకాల భక్తి కూడా కలిసినట్లుగా కనిపిస్తుంది కనుక ఎవరైనా కేవల భక్తి కానీ శుద్ధ భక్తి కానీ చేయలేకపోయినా పర్వాలేదు కానీ ఏది చేసినా భగవంతుని కోసం చేయాలి ఒకవేళ మనం ఏదైనా చేయాలి అని అనుకుంటే అది శాస్త్రబద్ధంగా చేస్తే సరి ఉదాహరణకి ఉపవాసాలు చేయడం అంటే మనం ఈ భక్తి అలవాటు చేసుకోవడానికి సాధన చేయడం కోసం కొంత సమయాన్ని మాత్రం కేటాయించాల్సిందే హరే కృష్ణ